సంక్షేమం, సాధికారత, సామాజిక న్యాయం ఈ మూడు అంశాలే ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సాగుతోంది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్న సీఎం జగన్ కలను సాకారం చేస్తూ పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పనిచేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి కేంద్రాలుగా, ప్రతి గడపను సంక్షేమ నిలయాలుగా మారుస్తున్నారు. ఎమ్మెల్యే శంకరరావు చేస్తున్న దార్శనిక పరిపాలనతో అమరావతి మండలం జూపూడి గ్రామం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. అమరావతి మండలం జూపూడిలో గత 5 ఏళ్లలో 22,50,00,000తో సంక్షేమం, అభివృద్ధి జరిగాయి. జూపూడిలో 2,60,00,000తో జరిగిన అభివృద్ధి గ్రామ రూపురేఖల్ని మార్చేసింది. గ్రామంలో 82,00,000తో సీసీ రోడ్లు, కల్వర్టులు, అవసరమైన గ్రావెల్ రోడ్లు నిర్మించారు. వీటితో పాటు ప్రజలకు పౌర సేవలు మెరుగ్గా అందించేందుకు 40,00,000తో గ్రామ సచివాలయం నిర్మించారు. 22,00,000తో రైతు భరోసా కేంద్రం కూడా అన్నదాతలకు సేవలు అందిస్తోంది. 18,00,000తో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. త్వరలో 16,00,000తో డిజిటల్ లైబ్రరీ, మరో 16,00,000తో బల్క్ మిల్క్ బూత్ సెంటర్ నిర్మించబోతున్నారు. నాడు నేడు ద్వారా సుమారు 40,00,000తో జూపూడిలో పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారాయి. జగనన్న కాలనీలో మౌలిక వసతుల కోసం 4,00,000 ఖర్చు చేశారు. జూపూడిలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 11,00,000 ఖర్చు చేశారు. త్వరలో 5,00,000తో ఆర్ఓ ప్లాంట్ నిర్మించబోతున్నారు. జూపూడిలో అభివృద్ధితో పాటు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. సుమారు 19,84,00,000తో వివిధ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 332 మంది తల్లుల ఖాతాల్లో 1,58,00,000 జమ అయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 55,00,000, జగనన్న వసతి దీవెన ద్వారా 21,00,000 లబ్ధి అందింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 456 మంది రైతులకు 2,23,00,000 సాయం లభించింది. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 25,00,000, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 6,00,000 అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 412 మందికి 3,89,00,000 సాయం అందింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 92,00,000, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1,30,00,000 లబ్ధిదారులకు అందాయి. కాపు నేస్తం ద్వారా 5,00,000, ఈబీసీ నేస్తం ద్వారా 4,00,000 సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 55,00,000 సాయం అందగా, ఆరోగ్య ఆసరా ద్వారా 6,00,000 అందాయి. వైఎస్ఆర్ బీమా ద్వారా 7,00,000 సాయం అందింది. హౌసింగ్ డీబీటీ ద్వారా 97,00,000 లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ ద్వారా జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 23,00,000, ట్యాబ్ల రూపంలో 4,00,000, జగనన్న గోరుముద్ద రూపంలో 31,00,000, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 33,00,000 లబ్ధి జరిగింది. ఇళ్ల స్థలాల రూపంలో 159 మందికి 3,91,00,000 మేర లబ్ధి చేకూరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే సంక్షేమ పాలన అందిస్తున్నారు. 2024లో మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు. మంచి చేస్తున్న ఇలాంటి నాయకుల్ని గెలిపించుకుంటే రాష్ట్రం, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడం ఖాయం.